జై జనసేన. నిన్న జనసేన పార్టీ లీగల్ సెల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందండి. అది నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఇది నిజంగా జనసేన పార్టీకి ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ఎవరైతే జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం స్వార్థం లేకుండా నిస్వార్థంగా కష్టపడుతున్నారో వాళ్ళందరూ స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి కొంతమందిని మాత్రమే అడుగుతున్నాను, ఎవరైతే జనసేన పార్టీ పేరు చెప్పుకొని నేను జనసేన పార్టీయే, పవన్ కళ్యాణ్ గారి అభిమానినే, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడుతున్నాను, నేను ఒక జన సైనికుడిని అని చెప్పుకుంటూ జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర జల్లుతున్నారో వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో, మీ పర్సనల్ గా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో పరిష్కరించుకుంటారా, లేకపోతే ఊరి చివరున్న రచ్చబడ దగ్గర తీసుకెళ్లి ఊరందరిని పిలిచి చర్చ పెడతారా, అక్కడ పరిష్కరిస్తారా? మీరు అసలు జనసేన పార్టీ పేరు చెప్పుకుని, జనసేనలో ఉన్నారని చెప్పుకొని, వేరే పార్టీతో, వేరే పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకొని జనసేన పార్టీ మీద వృధ జల్లాలని చూస్తే కబడ్దార్. ఇప్పుడు తీసుకున్న ఈ జనసేన పార్టీ లీగల్ సెల్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా మీకు గట్టి చెంపదెబ్బ లాంటిది. ఇంకా ఎవరైనా ఇలా చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గట్టి సమాధానం. ఈ నిర్ణయం తీసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, లీగల్ సెల్ వారికి హ్యాండ్స్ ఆఫ్ అండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.